లేదు ఈయన అడిగి వెళ్ళింది కాబట్టి ఇంకా అట్లాంటి క్వశ్చన్ లేదు. ఇంకోటి అట్లా మినీ జమిలు ఎన్నికలు పెట్టి వాళ్ళకేంటి ప్రయోజనం ప్రాక్టికల్గా? ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో మ్యాక్సిమం 3:2 స్కోర్ లాగా కనబడుతుంది వాళ్ళకి, అంటే 3 గెలుపు 2 ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది. 10 చేసి అక్కడ 5-5 అయింది అనుకోండి, కొట్టుకుపోతారు వాళ్ళు. లేని పోని రిస్క్ ఎందుకు? ఇప్పుడు రేపు ఆంధ్రాది కూడా ఇప్పుడు దీంట్లోనే పెట్టారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో డిపాజిట్లు ఉండవు బీజేపీకి, రేపు దేశంలో ఏమని చెప్పుకుంటారు? కాంగ్రెస్కి, కాంగ్రెస్కి డిపాజిట్లు రావు, కమ్యూనిస్టులకి డిపాజిట్లు రావు, కానీ వీళ్ళు అదిగో బీజేపీ ఓడిపోయిందని చెప్తారు. అక్కడ మీడియా ప్రస్తుతం దాదాపుగా దేశవ్యాప్తంగా వర్టికల్గా డివైడ్ అయిపోయి దాదాపు 70% ఆఫ్ మీడియా ఇప్పుడు కాంగ్రెస్ ఫేవరబుల్. ఇంతకుముందు 90 ఉండేది, తర్వాత 50కి వచ్చి మళ్ళీ ఇప్పుడు 70% కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ మీడియాస్, కాంగ్రెస్ ఐడియాలజికల్ మీడియాస్, బీజేపీ యాంటీ మీడియా, ఇట్లా ఈ 3 ఒకటైనాయి. 70% మంది ఉన్నారు వాళ్ళు ఇదే ప్రాపగండా చేసుకొస్తారు. దానివల్ల వాళ్ళకి ఉరిగేది ఏంటి ఇక్కడ? కానీ ఎప్పటికైనా 28 రాష్ట్రాలను కలుపుకొని ఒకేసారి ఎన్నికలు పెట్టాలంటే ఎప్పటికైనా అది ఇబ్బంది కదా, సాధ్యం అవుతుంది కదా? జరగదు, పెట్టరు, వాళ్ళకి తెలుసు. కాకపోతే అప్పట్లో అన్నమాట ఇప్పుడు ఎవ్వడం అంటలేదు కదా. ఈవెన్ ఇప్పుడు అసలు వాళ్ళు ఎమ్మెల్యే ఎన్నికలు బీజేపీ వాళ్ళు ఎవరినోరు మెదపలేదు. ఎందుకంటే